ఈ వీడియోలో 2023 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మకర రాశిలో జన్మించిన వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశిలో జన్మించిన వారు తమ పనులను, అంటే తాము చేపట్టిన పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. దాని అర్థం ఎప్పటి పను అప్పుడే అవగొట్టాలనే ఆలోచనలతో ఉంటారు. ఈ రాశి వారు వారు ఉన్న ప్రాంతంలో కంటే ఎక్కువగా విదేశాల్లో బాగా ప్రకాశిస్తారు. ఇలాంటి లక్షణాలున్న మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితం అలాగే వృత్తికి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. కానీ డబ్బు విషయంలో కొంచెం హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అంటే ఫిబ్రవరిలో వీరికి వచ్చే లాభాలు ఖర్చులు రెండూ ఉంటాయి. ఒక పక్క లాభం ఉంటుంది, ఇంకొక పక్క ఖర్చు కూడా ఉంటుంది. రెండవ ఇంట్లో శని భగవానుడితో పాటు 8వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు, సూర్య భగవానుడు, అలాగే 6వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఉంటారు. వీరు ముగ్గురు కలిసి ఉంటారు. ఈ కారణం వల్ల మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో డబ్బును సంపాదించడం అంత సులభం కాదు. అంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది. ఈ నెల 15వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉన్న ఈ సమయంలో డబ్బు పురోగతి, అలాగే కెరీర్ విషయంలో మీరు అనుకున్నంత మంచి ఫలితాలు ఉండకపోవచ్చు. అంటే ఈ నెల మొదటి అర్ధభాగం యావరేజ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. మరీ అంత లాభదాయకంగా ఉండదు, అలానే నష్టాలు కూడా ఉండవు. ఈ నెల 15వ తారీఖు తర్వాత మీకు ఆర్థిక విషయంలో, అలాగే కెరీర్ విషయంలో, వృత్తి వ్యాపారానికి సంబంధించి మంచి ఫలితాలు, మంచి అభివృద్ధి ఉంటుంది. అనగా ఈ నెల చివరి 15 రోజులు మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకు మొదటి సగం ఆఖరి సగం అని చెప్తున్నానంటే, అత్యంత ప్రధాన గ్రహమైన సూర్య భగవానుడి యొక్క స్థానం ఈ నెల 15వ తారీఖున మారబోతుంది. దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన, అంటే 12 రాశుల వారిపైన ఉంటుంది. కొన్ని రాశుల వారి మీద ఏమో అనుకూల ప్రభావం ఉంటే, కొన్ని రాశుల వారి మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది. 4వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మకర రాశి స్థానికులకు వారి కుటుంబానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా వారి తల్లిగారి ఆరోగ్య విషయంలో ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ 2023 సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖు వరకు 3వ ఇంట్లో ఉన్న బృహస్పతి మకర రాశి వారికి డబ్బు విషయంలో అంత అనుకూలం కాదు, అలానే ప్రతికూలం కూడా కాదు. దాని అర్థం ఏంటంటే, మీరు ఎంత కష్టపడినా కొంత మొత్తంలోనే డబ్బు మీ చేతికి అందుతుంది. అంటే చాలా లిమిటెడ్ అమౌంట్ని మీరు సంపాదించగలుగుతారు. ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత బృహస్పతి యొక్క పొజిషన్ మారిన తర్వాత మీకు నలుమూలల నుండి ఏదో ఒక రూపంలో ఆర్థిక ధనలాభం ఉండబోతుంది. మీ తోబుట్టువుల వైపు నుండి ఎక్కువగా సమస్యలు ఉండవు. అంటే మీ తోడబుట్టిన వారు మరియు మీ బంధువులు, మీ స్నేహితులు మీకు మద్దతును అందిస్తారు. బృహస్పతి మీకు అంతగా అనుకూలించట్లేదు, కానీ 2వ ఇంట్లో శని భగవానుడు ఉండటం వల్ల ఈ సమయంలో మకర రాశి వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎక్కువ డబ్బును సంపాదించాలి అనే ఊపులో ఉంటారు, ఎక్కువ పట్టుదలతో ఉంటారు. అంటే ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనే ఆలోచనలతో ఉంటారు. కానీ గురువు యొక్క స్థానం ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయంలో ఎలా ఉండబోతుందంటే, శని భగవానుడు 2వ ఇంట్లో ఉండటం, కేతు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెలాఖరు నుండి, అంటే 15వ తారీఖు తర్వాత నుండి శని, సూర్యుడు, బుధుడు ఈ ముగ్గురు 2వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు పని ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయంలో ఎలా ఉండబోతుందంటే, శని భగవానుడు 2వ ఇంట్లో, కేతువేమో 10వ ఇంట్లో ఉంటాడు. ఈ నెలాఖరు తర్వాత సూర్యుడు, శని, బుధుడు 2వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు మరింత పని ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. మీ పై అధికారులు మీపై ఎక్కువ భారాన్ని పెడతారు, అంటే మీ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ని పెడతారు. 10వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మీరు పని చేయటంలో సృజనాత్మకంగా ఉండగలుగుతారు. 3వ ఇంట్లో గురువు, అనగా బృహస్పతి ఉండటం వల్ల మీరు మీ కెరీర్కి సంబంధించి విదేశాల్లో కూడా అవకాశాలను పొందవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు,
విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న విద్యార్థులకు కూడా ఈ మాసంలో ఫారిన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫిబ్రవరి నెల ఆఖరికి శుక్రుడి యొక్క స్థానం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. అనగా మొదటి 15 రోజులు మీకు ఒకలా ఉంటే చివరి 15 రోజులు ఒకలా ఉంటుంది. ఇక మకర రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందంటే ఈ నెలలో పోటీదారుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కాబట్టి ఈ మాసంలో మితమైన రాబడి ఉండవచ్చు. మీ శత్రువుల మీద విజయం సాధించాలి అన్న పట్టుదలతో అధిక శ్రమను చేస్తారు. దానివల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ మాసంలో కొత్త వ్యాపారాలను స్టార్ట్ చేయాలని చూస్తున్న మకర రాశి వారు, అంటే ఆ ఆలోచనలతో ఉన్న మకర రాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొత్త వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు భవిష్యత్తు తేదీలకు వాయిదా వేసుకోవటం మంచిది. అనగా ఈ టైం మీకు అంతగా బాగాలేదు, అంటే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి ఇది అనువైన సమయం కాదు. ఎందుకంటే ఈ మాసంలో మీ వ్యాపార భాగస్వాములతో నష్టాన్ని, వివాదాలను ఎదుర్కోవటానికి అవకాశాలున్నాయి. దానివల్ల మీరు ఆశించిన లాభాలను పొందలేకపోవచ్చు. ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే, ముందు చెప్పినట్లుగా గురువు యొక్క స్థానం 2022 తర్వాత మారబోతుంది. అప్పటి వరకు ఆర్థికంగా ఎప్పటికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనే మీ ప్రయత్నాలు అంతగా ఫలించవు. అంటే ఎప్పుడూ వచ్చే ఇన్కమే వస్తుంది తప్ప మీరు ఎంత కష్టపడినా అంతకంటే ఎక్కువ ధనాన్ని సంపాదించడం కొంచెం కష్టమవుతుంది. అలాగే 3వ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ఖర్చులను సూచిస్తున్నాడు. ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి ప్రయాణంలో డబ్బును కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే డబ్బు ఆదా చేయడానికి కూడా స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మీ వాల్యుబుల్స్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీ డబ్బులు దొంగలించబడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో. ఆరోగ్య విషయానికి వస్తే 2వ ఇంట్లో శని ఉన్నందున ఈ రాశి వారికి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు, ఆరోగ్యంగానే ఉంటారు. ఫిబ్రవరి మాసం ద్వితీయార్ధం నుండి, అంటే ఈ నెల 15వ తారీఖు తర్వాత నుండి సూర్యుడు బుధుడు 2వ ఇంట్లో ఉంటారు. కాబట్టి వీరి సొంత ఆరోగ్యం బాగానే ఉన్నా 3వ ఇంట్లో బృహస్పతి ఉంటున్నాడు కాబట్టి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా మందులకు ఖర్చులయ్యే అవకాశాలున్నాయి. 4వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ మకర రాశి వారి గృహంలో పెద్దవాళ్ళు, అంటే వృద్ధులు కానీ లేదా వారి తల్లి కోసం ఆరోగ్య ఖర్చులను భరించాల్సి ఉంటుంది. వారికి 15వ తారీఖు తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే ఈ మాసంలో మీ సొంత ఆరోగ్యం, అంటే మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎందువలన, బృహస్పతి ఉన్నాడు కాబట్టి. ప్రేమికులకు అలాగే వివాహితులకు ఎలా ఉండబోతుందంటే, ప్రేమలో ఉన్న మకర రాశి వారు ఈ నెలలో తమ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగవచ్చు. అంటే వారికి వీరికి గొడవలయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ నెలలో కుజుడు 5వ ఇంట్లో ఉంటున్నాడు. దానివల్ల ప్రేమలో భావోద్వేగాలను అనుభవించేలా చేస్తాడు. దీని కారణంగా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇంకా వివాహం చేసుకుని మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఇది వర్తిస్తుంది. అనగా పెళ్లి కాని మకర రాశి వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. వివాహితులకు ఎలా ఉండబోతుందంటే, ఈ నెలలో మకర రాశి వివాహితులు వారి జీవిత భాగస్వామితో విభేదాలను ఎదుర్కోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలు ఉన్న మకర రాశి వారు కూడా మంచి ఫలితాల కోసం వివాహం లాంటి శుభ సందర్భాలను భవిష్యత్తుకు వాయిదా వేయటం మంచిది. ఇది వ్యాపారంలో కూడా వర్తిస్తుంది. ఫిబ్రవరి మాసంలో కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి అనువైన సమయం కాదు. అలాగే పెళ్లి సంబంధాలు చూస్తానికి కూడా మీకు అంత అనువైన సమయం కాదు. ఎందుకంటే ఈ మాసంలో కుజుడు మీ మూడ్ని ఫ్లెక్చువేట్ చేస్తాడు, ఉన్నట్టుండి కోపంగా ప్రవర్తిస్తారు. కుటుంబ విషయంలో ఎలా ఉండబోతుందంటే, ఈ నెలలో కొన్ని గ్రహస్థానాలు మీకు అనుకూలంగా లేవు. అనగా శని, సూర్యుడు, బుధుడు ఈ ముగ్గురు 2వ ఇంట్లో ఉంటారు. ఈ యొక్క గ్రహస్థానాల కారణంగా కుటుంబంలో ఆస్తికి సంబంధించిన సమస్యలకు దారితీయవచ్చు. అంటే కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండవచ్చు. 3వ ఇంట్లో బృహస్పతి, 4వ ఇంట్లో రాహు ఉండటం వల్ల కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. అందుకే ఈ మాసంలో ఆస్తి పంపకాలు లాంటి కార్యక్రమాలు కూడా పెట్టుకోకండి, మీకు అనుకూలంగా ఉండవు. అలాగే కుటుంబ సభ్యులతో మీ కమ్యూనికేషన్ వల్ల సమస్యలు వస్తాయి. కుజుడు యొక్క ప్రభావం మీ పైన ఉంటుంది కాబట్టి ఈ రాశి స్థానికులు దూకుడుగా లేకుండా నిదానంగా మాట్లాడటం చాలా అవసరం. రాహు యొక్క పొజిషన్ కూడా మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఒత్తిడి వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఉద్యోగ వ్యాపారాల్లో ఈ మకర రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
అయినప్పటికీ మరీ ఎక్కువ ప్రయోజనాలు లేకపోయినా మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని చూస్తారు. కానీ బృహస్పతి వల్ల మితంగానే సంపాదిస్తారు. అంటే ఎక్కువ ఆదా చేసేంత డబ్బు ఉండదు. ఒక్క కుటుంబ విషయంలో, అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో డబ్బును సంపాదిస్తారు, కానీ దాన్ని ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, మకర రాశి విద్యార్థులకు ఈ మాసం అనుకూల కాలమే అని చెప్పవచ్చు. నృత్యం, నాటకం, సంగీతం, పెయింటింగ్, శిల్పం, అలాగే ఇతర కళలను అభ్యసించే వారికి కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉండబోతున్నాయి. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకునే వారికి కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ మకర రాశి జాతకులకు ఫిబ్రవరి మాసంలో కోర్సులు నేర్చుకునే విషయాల్లో, చదువుకునే విషయాల్లో లేదా ఏదైనా కళలను నేర్చుకోవటం సులభంగా ఉంటుంది. అంటే వేగంగా నేర్చుకోగలుగుతారు, మీ మైండ్ షార్ప్గా ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మకర రాశి వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అంటే సాధారణ ప్రయత్నాలతోనే విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులకు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే, మకర రాశి వారు రోజూ ఓం మండాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను వినటం కానీ లేదా జపించటం కానీ చేయండి. శనివారాల్లో ఆవుకు ఆహారాన్ని అందించండి.